నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా సున్నిపేట గ్రామంలోని ఇరిగేషన్ వసతి గృహం నందు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో బుడ్డ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ మూడున్నర ఏండ్ల వైసీపీ పార్టీ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు అలాగే శ్రీశైలం నియోజకవర్గం గ్రామాల్లోని ప్రజలకు స్థానిక శాసనసభ్యులు శిల్ప రెడ్డి చెప్పిన వాగ్దానం నెరవేర్చకుండా ప్రజలను గడప గడప కార్యక్రమంలో మసిబూసి మారేడుగా చేయడం మభ్యపెట్టడం వలన రానున్న రోజుల్లో వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మే అవకాశమే లేదని కాలక్రమంగా ప్రజలే వైసీపీ నాయకులు భరతం పడతారని తెలియజేశారు గతంలో టీడీపీ పాలనలో ఇచ్చిన నివాస స్థలాలు తప్ప వైసీపీ పాలనలో ఇచ్చిన నివాస స్థలాలు లేవని ఇచ్చిన వాటిపై చెల్లవంటూ దుష్ప్రచారం చేస్తున్న స్థానిక వైసీపీ నాయకుడు మరీ చేతనైతే టీడీపీ పాలనలో ఇచ్చిన ఇంట్లో స్థలాలను క్యాన్సిల్ చేపించి చూడాలని సవాల్ చేశారు ఇదే విషయంపై స్థానిక ప్రజల్లో వైసీపీ పాలనపై సామెత అమ్మ పెట్టనివ్వదు అడుక్కొని తిననివ్వదు అనే పాతకాలపు సామెత గుర్తొస్తుందని బుడ్డ రెడ్డి హేళన చేశారు అలాగే స్థానిక ప్రజలు పట్టభద్రులన్నీ యువత యువకులు వైసీపీ ప్రభుత్వంపై కక్ష తీర్చుకునే కాలం వచ్చిందని రానున్న పట్టభద్రుడు ఎన్నికల్లో టీడీపీ అభివృద్ధిని బలపరిచి వైసీపీ చేసిన మోసానికి ప్రజలంతా టీడీపీ వైపే ఉన్నారని తెలియజేయాలని కోరారు అదేవిధంగా శ్రీశైల దేవస్థానంలో దుకాణాల విషయంలో కూడా బహిరంగ వేలంపాట నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక్కొక్కరికి నాలుగు షాపులు ఉన్నాయని టీడీపీ ప్రభుత్వం వస్తే వారందరినీ ఖాళీ చేయించి బహిరంగ వేలంపాటు నిర్వహించి దేవస్థానం ఆదాయం చర్యలు తీసుకుంటామని అన్నారు ఇచ్చే పట్టాలు దొంగ అన్నారు మళ్ళీ నువ్వు ఒక పట్టా కూడా ఇంతవరకు ఒక ఇల్లు కూడా డ్రింకింగ్ వాటర్ స్కీమ్ నేను ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నా పదిహేడు కోట్ల రూపాయలతో శాంక్షన్ చేపిస్తే దాన్ని క్యాన్సిల్ చేసినారు ఇంతవరకు దానికి గతి లేదు అన్నీ ఏం చేసినాం మనం ప్రజలకు ఇచ్చిన ప్రామిసులు ఏం చేసినామని చెప్పుకోకుండా ఏదో పెన్షన్లు ఇచ్చినామని చెప్పేసి చెప్పుకోవడం కూడా పెద్ద పని అది కూడా పైగా శ్రీశైలం గ్రామానికి పోతే సున్ని వాళ్ళంతా మళ్ళంతా పాడే మనుషులు చెప్తా ఉన్నారు ఆడనే వాళ్ళే పోయొచ్చేలా చెప్తారు పాపం ఒక్కొక్కరు ఐదు వందల రూపాయలు ఇచ్చి రోజు మూడు కుట్ల భోజనం పెట్టి వెనకబడి తిప్పుకున్నారు కర్మ మీకుంది ఈరోజు నిజంగానే ప్రజలకు మీరు చేసి ఉంటే